ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ రోజురోజుకి పెరిగిపోతుంది. మొన్నటి వరకు మహారాష్ట్ర టాప్లో ఉందని అనుకున్నాం దేశంలో, కానీ ఇప్పుడు మహారాష్ట్రాన్ని మించి కేసులు నమోదవుతున్నాయి. అంతకు మించిన మరణాలు కూడా నమోదవుతున్నాయి. దాదాపు రోజుకి దగ్గరకు 10,000 దగ్గర వరకు కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 100 మంది మరణిస్తున్నారు. అంటే 10,000 కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మరణాల సంఖ్య అనేది పెద్దగా ఎవరికి తెలియట్లేదు, పట్టించుకోవట్లేదు. కానీ గతంతో పోలిస్తే చాలా తీవ్రత పెరిగిపోయింది కరోనా విజృంభణ. కానీ దీన్ని అరికట్టే విషయంలో ఎందుకు వైద్య శాఖ నిర్లక్ష్యంగా ఉంది అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే వైద్య శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి అనేది ప్రధానంగా ప్రతిపక్షం కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో కూడా ఏంటి ఈ తీవ్రత రోజు రోజుకి, ఇక తగ్గేది లేదా, ఎప్పుడు కరోనా మహమ్మారి మన నుంచి వదిలి వెళ్ళిపోతోంది అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఎందుకు వైద్య శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది అనేది అయితే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందంట. దీని మీద ఎప్పుడైతే సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే మరణాలు పెరిగిపోవడం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా రోజు మరణాల సంఖ్య అనేది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది అనేది. ఎందుకంటే ప్రతిరోజు 100 మంది వరకు చనిపోవడం కరోనా కారణంగా అంటే నిజంగా ఆందోళన కలిగించే అంశమే. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే 100 మరణాల సంఖ్య అనేది పెరుగుతూ పోయింది అంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పలేం. ఇప్పటికే 90 పైగా మరణాలు డైలీ ఖచ్చితంగా 90 నుంచి 100 వరకు మరణాలు సంభవిస్తున్నాయి కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో అనేది. అయితే కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్లో మరణాల మీద ఆందోళన వ్యక్తం చేస్తుందంట. మరణాల విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ట్రీట్మెంట్ అందించే విషయంలో, ఈ కరోనాను అరికట్టే విషయంలో అనే ఆగ్రహం కూడా కేంద్రం నుంచి ఎప్పుడైతే వినిపించిందో రాష్ట్ర ప్రభుత్వానికి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారంట. ఇమీడియట్గా సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆళ్ల నాని మీద ఆయన ఫైర్ అయ్యారు అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అసలు ఈ ట్రేసింగు, ఈ టెస్టింగు విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఈ కరోనా మహమ్మారి ఇంతగా విజృంభిస్తున్నా సరే ఎందుకు ఈ వైద్య ఆరోగ్య శాఖ సైలెంట్గా ఉంది, ఎందుకు దీని మీద స్పందించట్లేదు, ఎందుకు దీని మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే వైద్య శాఖ పనిచేయట్లేదు అనేది కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే కరోనా కట్టడి కావట్లేదు అంటే ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. ఆ లోపం ఏంటి, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది ఇమీడియట్గా దాని మీద ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా కోరారంట. దీని మీద స్వయంగా మంత్రి ఆళ్ల నాని గారితో కూడా మాట్లాడి చాలా ప్రశ్నల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యే వరకు పరిస్థితి వెళ్ళింది అంటే ఎందుకు ఈ కరోనా వ్యాధిని కట్టడి చేయలేకపోతున్నారు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఇన్ని సదుపాయాలు కల్పించిన, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించిన వైద్య రంగానికి సంబంధించి ఎందుకు ఇంకా లోపం జరుగుతోంది అనే దాని మీద ప్రశ్నించారు. టెస్టింగ్, ట్రేసింగ్ అన్నీ ఎక్కువగానే జరుగుతూ ఉన్న రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అయితే మాత్రం ఏమాత్రం ఆగలేదు. సో ఈ విషయంలో ఎంత మాత్రం లైట్ తీసుకునే అవకాశం లేదు, ఏమాత్రం లైట్ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారంట మంత్రి ఆళ్ల నాని గారిని. మరి ఇది ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఏమైనా వేగవంతంగా చర్యలు తీసుకుంటారా, లోపం ఎక్కడుంది అని గమనించి ఈ మరణాల సంఖ్యను తగ్గించి ఈ కేసుల నమోదు సంఖ్యను కూడా తగ్గించుకుంటూ వెళితే కానీ ప్రజల్లో ఉన్న ఆందోళన అనేది పోదు. అలాగే కేంద్రం కూడా దీని మీద సీరియస్గా ఉంది అనే సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.